మూర్తి గారు నమస్తే. సార్ నమస్తే అండి. చెప్పండి. ఆయన రిపోర్ట్ లో జడ్జిమెంట్ లో 10 రోజులు అయిపోయిన తర్వాత డిశ్చార్జ్ చేయమని, బేసికలీ డిశ్చార్జ్ అయిన తర్వాత దట్ ఆర్మీ హాస్పిటల్ టేక్ డెసిషన్ ఆన్ డిశ్చార్జ్ ఆఫ్ హిస్ కండిషన్ బేస్డ్ ఆన్ హిస్ హెల్త్. ఆ తర్వాత కంపల్సరీగా యాజ్ ఈజ్ ఇన్ జుడిషియల్ కస్టడీ హీ హాస్ టు గో టు గుంటూర్ సబ్ జైల్ అండ్ బికాస్ ఆఫ్ హిస్ కస్టడీ సిఐడి హాస్ టు టేక్ హిమ్ అండ్ సబ్మిట్ ఇన్ గుంటూర్ జైల్. దెన్ యూ కెన్ అప్లై ద బెయిల్ విత్ ఇన్ ద 10 డేస్ బేస్డ్ ఆన్ ద సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఈ దృష్టిలో ఏమంటారు, ఇప్పుడు ఆయన వెళ్ళిపోయినట్ట లేకపోతే నార్మల్ గా రిమాండ్ అక్యూజ్డ్ ఎబ్స్కాండ్ ఆర్ వాట్, ఐ డోంట్ నో వాట్ టు కాల్. దట్ ఇస్ వాట్ మై క్వశ్చన్. నాగార్జున రెడ్డి గారు కానీ ఆయన కమల్ గారు కానీ చెప్పమనండి. తప్పకుండా 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 ఒక కాల్ తీసుకున్నాక దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అండ్ వెంకట్ గారు ఉన్నారు ఫ్రమ్ విజయవాడ. వెంకట్ గారు నమస్తే. సార్ గుడ్ మార్నింగ్ అండి. కార్తీక్ గారు అలాగే ప్యానెల్ లో ఉన్న సభ్యులు కూడా గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి సార్. ఇప్పుడు ఈ కేసు ఏది, జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయండి అని రఘురామకృష్ణరాజు గారు వేసిన పిటిషన్ గురించి మాట్లాడాలంటే, ఇప్పుడు ఈ కేసులో ఏ తీర్పు వస్తుందో పక్కన పెట్టేసేసి ఇప్పుడు న్యాయస్థానాలు ఏమి చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఈ 4 పాయింట్లు అంటే ప్రజలు నిర్ధారిస్తే కోర్టులు తీర్పులు ఇస్తాయా, అంటే మీరు పలానా కేసులో బెయిల్ ఇవ్వద్దు అని అంటే అవి బెయిల్ ఇవ్వకుండా ఉండాలా, పలానా కేసులో మీరు బెయిల్ ఇవ్వండి అంటే కోర్టులు బెయిల్ ఇవ్వాలా, అంటే మరి న్యాయమూర్తులు న్యాయస్థానాలు ఎందుకండి, ప్రజలే నిర్ణయించేసేసి మీరు బెయిల్ రద్దు చేయండి లేకపోతే బెయిల్ ఇవ్వండి లేకపోతే కేసు కట్టండి అని చెప్పేసి ప్రజలు నిర్ణయించే కాడికి న్యాయమూర్తుల తీర్పులకు విలువే ఉంటుంది అని ఒక సందేహాన్ని ముందు లేవనిస్తుందండి. ఎందుకంటే ఈ కేసులో వచ్చే తీర్పును బట్టి, తీసుకునే దాన్ని బట్టి, వీళ్ళు తీసుకున్న దాన్ని బట్టి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు అదే ఇదే విషయం రిలేటెడ్ గా రఘురామకృష్ణరాజు గారికి కూడా ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఎవరో బాధితుడు వచ్చి కేసు పెట్టలేదు, అయ్యా మేము జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో మేము పెట్టుబడులు పెట్టాము, మాకు అన్యాయం జరిగింది లేకపోతే నష్టం జరిగింది, ఎవరో కేసు పెట్టలా. కానీ అదే రఘురామకృష్ణరాజు విషయంలో బ్యాంకులు కేసులు పెట్టేయండి, 1,000,000,000 కోట్లు ఎగ్గొట్టాడని. మరి అటువంటప్పుడు ఆయన బెయిల్ మీదేమో బయట తిరుగుతాడు, ఒక ముఖ్యమంత్రి 5 కోట్ల మంది ప్రజల చేత ఓట్ల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రికి బెయిల్ ఇస్తేనేమో బెయిల్ రద్దు చేయమంటాడు. ఇది ఎంతవరకు సమంజసం అండి, ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంకొక చిన్న విషయం గుర్తు చేసి నేను టాపిక్ ముగిస్తాను సార్. ఇక్కడ రఘురామకృష్ణరాజు విషయంలో నిన్న బెయిల్ వచ్చింది, కానీ బెయిల్ ఏంటి, ఎందుకు వచ్చింది, ఆయన అనారోగ్యరీత్యా బెయిల్ మాత్రం ఇచ్చారు. కేసు విచారణ జరపొద్దని చెప్పలేదు, కేసును కొట్టివేయలేదు, కేసును తీసివేయలేదు. కానీ దీనికే మరి సంబరాలు జరుపుకుంటున్నారే రఘురామకృష్ణరాజుకు సపోర్ట్ చేసే వాళ్ళు. మరి అటువంటప్పుడు ఈ రోజున ఈ కేసు ఎంతవరకు నిలబడద్దు అని అనుకుంటామండి. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, రేపు పొద్దున ఇదే కేసులో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ రద్దు చేశారనుకోండి, రేపు పొద్దున చంద్రబాబు మీద చాలా 18 కేసుల్లో స్టేలు ఉన్నాయండి. అంటే ఎవరో ఒకళ్ళు వెళ్ళిపోయి చంద్రబాబు మీద ఉన్న కేసులు విచారణ జరపండి అంటే స్టే లెట్టి చేసి విచారణ జరుపుతారండి. రైట్ రైట్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు. అండ్ సుజాత గారు ఫ్రమ్ భీమవరం. సుజాత గారు నమస్తే. నమస్తే సార్. అదే మంతనాలు చేయాలి, ఢిల్లీ వెళ్ళి అంటున్నారు కదా మనం, అక్కడికి అరెస్ట్ చేయాలంటే. అంటే ఇప్పుడు మనం వెళ్ళిపోయి అక్కడ దాకున్న తర్వాత పెద్దలతో మంతనాలు చేయటం ఇది చట్టం ఎవరికి చుట్టం కదంటారు కదా సార్. మరి అలాంటప్పుడు అక్కడికి వెళ్ళి దాక్కున్నప్పుడు పెద్దలతో ఎందుకంటే అంటే వాళ్ళు కూడా చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకుంటున్నారంటారా ఈ కోర్టులు. మరి ఇదంతా వేస్ట్ కదా సార్, ఇదంతా మనం ఇంకా ఏదైనా తప్పు చేసినప్పుడు వెళ్ళిపోయి పెద్దల దగ్గర కూర్చుంటే మంచిది కదా. అంటే ఇప్పుడు ఎవరు నమ్మాలి, కోర్టులు నమ్మాలా ఎవరు నమ్మాలో తెలియట్లే. ఇప్పుడు అతను అట్లా వదిలేయటం తప్ప, కరెక్ట్ మీరు డిబేట్ పెడతారు కదా, మీరు పెట్టినప్పుడు కరెక్ట్ గా మాకు సొల్యూషన్ చూపించండి సార్. రైట్, తప్పకుండా మీరు అడిగిన క్వశ్చన్కి తప్పకుండా ఆన్సర్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ చిట్టిబాబు గారు ఫ్రమ్ కాకినాడ నుంచి ఉన్నారు. చిట్టిబాబు గారు నమస్తే. చిట్టిబాబు గారు నమస్తే అండి. అయ్యా నమస్కారం సార్. చెప్పండి. అది నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నానండి. ఎస్ ఎస్ చెప్పండి. ముఖ్యంగా నాగార్జున రెడ్డి గారికి నమస్కారాలు అండి. ఆయన డిబేట్ మాకు అందరికి ప్రొవ్యూట్ చేస్తుంది. అదే రఘురామ కృష్ణరాజు గారి కోసం ఆయన మొన్నటిదాకా మీతలు కూడా బాగా ఇప్పని కదండి. ఆయన మరి పవర్ఫుల్ రాజుగారేమో అనుకున్నాం మేము, మరి ఆయన కూడా తోక ముడిచి పారిపోరు కదండి 4 రోజుల్లో.
డిశ్చార్జ్ అవుతాను డిశ్చార్జ్ అవుతాను హాస్పిటల్ నుంచి కావాలన్నాడు ఆయన. ఎవరికి తెలియకుండానే ముందుగానే ఆయన డిశ్చార్జ్ చూసుకోవడం, చార్టెడ్ ఫ్లైట్ చేసి పెట్టుకోవడం, ఏమండి ఎవరు ఎటువంటి ఇది లేకుండా ఆయన జంప్ అయిపోయాడు అక్కడి నుంచి. ఆయన ఏమండి ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం చేసేది కూడా కొంచెం చిన్నది ఒక తప్పి ఉంది సార్. ఏంటంటే ఒక సీఎం గారికి బెయిల్ రద్దు చెప్పిన ఈయన అంటున్నాడు అగా ఏమండి. ఇప్పుడు మరి ఈయన బ్యాంకులకి ఎగ్గొట్టేశారు కదండి, మరి అది కూడా పట్టించుకోవాలి కదా. వీళ్ళు ఎవరు కూడా ఎటువంటి ఆక్షేపణ చేయట్లేదండి, ఎటువంటి పిటిషన్ వేయలేదు ఆయన మీద. ఒకటండి ఏదో బీజేపీ వారు ఆయన్ని కాస్తున్నారు ఆయన కాస్తున్నారు అని అన్నారు కదండి, అదంతా అబద్ధం అండి. అది బీజేపీ వారికి ఆయన కాదు పని కూడా లేదండి. ఎందుకంటే అండి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు ఈ పార్టీ అవసరం ఉంటది కదండి, బీజేపీ వారికి ఆ ఒక ఎంపీ అవసరం ఉండదండి తర్వాత కూడాను. అది కూడా బీజేపీ వారు గుర్తారు కదండి. అది సార్ అనేది రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కమల్ గారు ఇక్కడ మెయిన్ ఇంకొకటి ఉంది. ఇప్పుడు మీ ఈ కేసు ఏదైతే ఉందో దీని నుంచి బెయిల్ మీద బయటకు వచ్చారు, ఆయన 4 రోజులు అయితే ఉంటానన్నారు. సో దాంట్లో వెనక్కి ఇప్పుడు మళ్ళీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దానికి భయపడి మళ్ళీ వస్తే అరెస్ట్ చేస్తారు కాబట్టి ఆ దాన్ని కొంచెం ట్రాప్ చేయడం కోసమే ఆయన 4 రోజులు ఉంటానని చెప్పేసి అన్నారు. కానీ సడన్గా ఆయన వెళ్ళిపోయారు. ఓకే, కానీ ఇక్కడ ఈ విషయంలో ప్రభుత్వం ఏమైనా తొందరపడిందా, తొందరపాటు ఏమైనా ప్రభుత్వానికి అనిపిస్తుందా? ఈ విషయంలో ప్రభుత్వం తొందరపడతాం అంటూ ఏం లేదండి. ప్రభుత్వం దాదాపు ఒక 1.5 ఇయర్ వెయిట్ చేసి తన ఓపిక నశించిపోయినారు. అంటే ఒక వ్యక్తిగా మనకున్న ఎమోషన్స్ ప్రభుత్వాలకు ఉండవు. మనకు స్పాంటేనియస్గా అంటే ఈ సెకండ్లో న్యాయం జరగాలి ఉంటుంది, కానీ ప్రభుత్వం వేచి చూచే దూరంతో ఉంటుంది. దాదాపు 1 ఇయర్గా అతను రోజు ఇదే పని మీద ఉన్నాడు. అప్పటికే ప్రభుత్వం ఓపిక పట్టినట్టే కదా. రోజు తెల్లారు లేస్తే తను మాట్లాడిన భాష తన లాంగ్వేజ్లో మాట, అది నా మాట కాదు, రే జగన్ రెడ్డి అనడం కానీ ఇది క్రిస్టియన్ అనడం కానీ, క్రిస్టియన్లకే వ్యాక్సిన్లు ఫస్ట్ ఇవ్వడం అన్నాడు కానీ, కులాలు మతాలు ప్రాతిపాదిక విభజన జరగడం కానీ, లేకపోతే ఒక సీఎం అది జైలుకోవాలని కానీ, ఈ రకం ఏదో ఒక రకంగా ప్రభుత్వం మీద బురదలు. అంటే ఒక ఎంపీగా ఉండి ఆ పార్టీ నుంచి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు తను వేరే పార్టీలకు వెళ్ళిపోవచ్చు. బీజేపీ ఉంది, టీడీపీ ఉంది, లేదుగా లేదు ప్రభుత్వం కనుక తప్పు చేస్తే ప్రభుత్వం మీద ప్రభుత్వ విధానాల మీద విమర్శలు ఉండాలి. ఎప్పుడైనా వ్యక్తిగతంగా విమర్శ ఉండదు. ఒక ఎంపీ బాధ్యతాయుతమైనటువంటి ఎంపీ తను విమర్శ చేయదలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమైన తప్పు చేస్తే ఆ తప్పును ఇక్కడ ఎండగట్టచ్చు, పార్లమెంట్లో కూడా ఎండగట్టచ్చు. నేను ఆ ప్రభుత్వం ఆ పార్టీ నుంచి గెలిచినా కానీ ప్రభుత్వం తప్పు నిర్ణయాలు తీసుకుంటుంది అనే విషయాన్ని ఎండగట్టచ్చు. కానీ ఆ విషయాలు ఏవి చేయకుండా తను పూర్తిగా వ్యక్తిగతంగా అంటే ఎవరి ప్రయోజనాల కోసమో చేస్తున్నట్టే అనిపిస్తుంది. ఆ ప్రభుత్వం కూడా 1.5 ఇయర్ వెయిట్ చేసి చూసి సిఐడి వారు అంటే ప్రభుత్వం మీద విమర్శలు అనేటువంటివి చాలా తీవ్రమైన ప్రభుత్వం అంటే ఏంటిది రాజ్యమే. ఒకప్పుడు రాజ్యాలు ఉండేది రాజులు, ఇప్పుడు ప్రభుత్వం అనేది రాజ్యం కదా. సో రాజ్యం మీద తను తప్పుడు సంకేతాలు ప్రజలకు తీసుకెళ్తున్నటువంటి అభియోగంతో తన మీద కేసు పెట్టడం జరిగింది. ఏదైతే సిఐడి వాళ్ళు పెట్టిన కేసు, సుప్రీంకోర్టు మీద కూడా సిఐడి వాళ్ళు పెట్టిన కేసు గురించి తప్పుగా ఏం మాట్లాడలేదు. కేవలం ఆయన బెయిల్ గురించి మటుకే మాట్లాడింది తప్ప సిఐడి వాళ్ళు పెట్టిన కేసులో ఇంత తప్పులు ఉన్నాయనే విషయం ఇక్కడ ఎత్తిచూపలేదు. ప్రభుత్వం ఈ విషయంలో తప్పు చేసిందని అనుకోవట్లేదు. ప్రభుత్వానికి కావాల్సింది కూడా రోజు ఈ పంచాయతీ ఏంది, తలనొప్పి ఏంది, పొద్దున్న లేస్తే వాడు ప్రభుత్వాన్ని తిట్టడం ఏంది అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. కాబట్టి కేసు అయిపోయిన తర్వాత ఎక్కడైతే బెయిల్ వచ్చిందో కోర్టులో అత్యధికంగా తన కీలకమైన అంటే ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కావాల్సిన విషయం ఏదైతే ఉందో ఆ పాయింటే ఉంది. నువ్వు ఇకపైన ప్రెస్ మీట్లు పెట్టద్దు, మీడియా ముందుకు రావద్దు అనేటువంటి మాటే ఉంది. సో ప్రభుత్వానికి కావాల్సింది కూడా అదే కదా. తెల్లారులు వస్తే ప్రభుత్వాన్ని విమర్శించకుండా ఉండడమే కదా కావాల్సింది. కేసు అనేటువంటిది అది నడుస్తూనే ఉంటుంది. ఆ ఇక్కడ నుంచి ఏదైతే ప్రభుత్వం మీద సిఐడి మీద పెట్టిన కేసునే తను విత్డ్రా చేసుకున్నాడు అనే మాట ఏదైతే ఉన్నదో ఆ విత్డ్రా చేసుకున్నప్పుడే తన యొక్క క్యారెక్టర్ను తెలిసిపోతుంది. అంటే తను తప్పు చేశాడు కాబట్టే ఏ ఈరోజు కాబట్టి రేపు బయటపడుతుంది పోలీస్ ఎంక్వైరీ అనేటువంటిది ఆజన అయితే కలవతా. ఆ ఎంక్వైరీలో భాగంగా దొంగ ఇవ్వాలకపోతే దొంగతాడు. మొన్న నిన్న మొన్న చూడలేదా ఆ హైవే గ్యాంగు 13 సంవత్సరాలు దొరికింది అనమాట. ఏ రోజైనా తెలియక తప్పదు ఇది ఎందుకు వచ్చిన బాధ అని చెప్పేసి తను విత్డ్రా చేసుకున్నాడు. అక్కడికి కేంద్రంలోకి ఎక్కడ ఏదైతే ఢిల్లీకి వెళ్తే కొన్ని పైరవీలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ పైరవీలకు అవకాశం ఈ కేసు నుంచి బయటపడడానికో లేకపోతే కాంప్రమైజ్కో ఇకపోయిన భవిష్యత్తులో నేను ప్రభుత్వం గురించి విమర్శ చేయడానికో ఒక రకంగా ఉంటుంది తప్ప జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయడానికి తను వెళ్ళాడు ఢిల్లీలో లాబింగ్ అంటే అది వట్టి మాట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ అంటే అది ఆ లిస్టింగ్కి రావాలి, లిస్టింగ్ వచ్చి మెయిన్ బెంచ్కి రావాలి, బెంచ్ మీదకి వచ్చేసి వాదనలు జరగాలి, వాదనలు వచ్చిన తర్వాత అప్పుడు ఆయన తరపు లాయర్ కూడా కౌంటర్ అఫిడవిట్ ఇచ్చి ఆ వాదనలు చూసి ఆ వాదనలు జడ్జి గారి సాటిస్ఫై కాకపోతే అప్పుడు కదా బెయిల్ రద్దు అయ్యేది. ఈయన ఇట్లా ఇవ్వగానే ఆ మీడియాలో పాటు హడావిడి రాగానే బెయిల్ రద్దు కాదు కదా. అంతా లాంగ్ ప్రాసెస్.
అంత ఆషామాషిగా జగన్మోహన్ రావు బెయిల్కు ఉన్న ఈ కేసుకి అయితే సంబంధం లేదు. ఈ కేసు పూర్తిగా ప్రభుత్వం మీద ఒక ఎంపీ పూర్తిగా వ్యక్తిగతంగా తను ఏ ఉద్దేశాలతో ఆపాదించుకుంటూ మాట్లాడినట్టే ఉంది తప్ప వేరే ఉద్దేశాలు లేదు. ఇందాక ఒక అన్న అన్నాడు సార్ మాట్లాడుతూ తను వెళ్ళాడు కదా ఈ కేసుకి సంబంధించి తనను కోర్టు ఏదైతే బెయిల్ ఇచ్చిందో 10 డేస్ లోపల బాండ్ సబ్మిట్ చేయమంది, ఒకవేళ తనను ఎంక్వైరీకి పిలవాలంటే 24 గంటల ముందు ప్రయర్ నోటీస్ ఇవ్వాలంది, అది కూడా లాయర్ సమక్షంలోనే తన విచారణ జరగాలని ఉంది. కాబట్టి ఏదైతే తను వెళ్ళాడో ఢిల్లీకి కోర్టు షరతులకు లోబడే వెళ్ళినట్టు అనుకోవాలి మనం యాజ్ పర్ నౌ. నా ఉద్దేశం అది. ఇంకో ఇందాక ఒక సోదరి కూడా ఒక మాట్లాడింది, చట్టం అందరికీ ఒకటే ఉండాలి కదా అంటే చట్టం అందరికీ ఒకటేలా ఉన్న పరిస్థితులు అయితే ఇప్పట్లో కనిపించట్లేదమ్మా. చట్టం కొందరికి చుట్టం, చట్టం అందరికి చేయదు. ఎందుకంటే కోవిడ్ సమయంలో రోడ్డు మీద ఒక బండి పోతే ఆ బండి సీజ్ చేస్తుంటే ఆ బండి తీసుకోవాలంటే మనకు 10 రోజులు పడుతుంది. కానీ రఘురామకృష్ణరాజుకు కింది కోర్టు వెళ్ళకపోతే హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టు, అంటే ఒక అంటే ఒక సినిమా స్క్రిప్ట్ లాగా తను ఇక్కడ ఇవ్వకపోతే నాకు అక్కడ బెయిల్ వస్తుంది అంటే వడ్డించేటోడు మనకు ఎక్కడో ఉన్నాడు అనే ఇండికేషన్ ప్రజలకు అందరూ తెలిసిపోయింది. మన సామాన్య ప్రజలు ఆలోచించేది ఏంటంటే పైసలు నోటికి పని అవుతుంది, పవర్ నోటికి పని అవుతుంది, సామాన్యులకు కాదు అన్నది వాళ్ళ ఉద్దేశం చెప్పకనే చెప్తున్నారు. ఒక కాల్ తీసుకుందాం, కాల్ తీసుకున్నాక